महायोग समाधिगत महानंद मधुवे दो महायोग समाधिगत महानंद मधुवे दो चित्तमुलो सांब सदा शिवाकृति गगोचरिंचे महायोग समाधिगत महानंद मधुवेदो चित्तमुलो सांब सदा शिवाकृति गगोचरिंचे नारदुडु अने माट हिंदू धर्म अवगाहन उन्न वाळ्ळंदरिकी तप्पकुंडा सुलभंगा तेलिसि उंटुंदि नारदुडु अनगा वेद ऋषि आयन వేదముల్లో అనేక మంత్రములకు ద్రష్ట. అటువంటి నారదుని యొక్క వైభవం అన్ని పురాణాల్లో చెప్పబడుతున్నది. భాగవతంలో విష్ణు పురాణ ఆధారంగా చూసుకుంటే నారదుడు కేవలం ఋషి మాత్రమే కాదు, నారాయణ యొక్క అంశావతారంగా చెప్పబడుతూ ఉన్నాడు. ఈ నారదుని జన్మ వృత్తాంతం భాగవతంలో కూడా ఉన్నది. విశేషించి నారదుడు దేవర్షి అంటే మానవీయమైనటువంటి శరీరం కాదాయనది. మానవుల్లో తపస్సు చేత గొప్పవాళ్ళైనటువంటి ఋషులు ఉంటారు, వాడు క్రమంగా రాజర్షులు బ్రహ్మర్షులు ఇలా చెప్పబడుతుంటారు. దేవతలుగా ఉంటూ ఋషులైనటువంటి వారు దేవర్షి అని చెప్పబడతారు. అలాంటి దేవర్షి నారదుడు. ఈయన జననమే బ్రహ్మ మానసపుత్రుడు. ఈయన మానసపుత్రుడు అనగానే అయోనిజుడు, బ్రహ్మదేవుడి సంకల్పం చేత తన మనస్సు నుంచి కలిగాడే తప్ప నారాయణ అంశ బ్రహ్మ మనస్సు నుంచి నారాయణ యొక్క అనుగ్రహం చేత కలిగినది. అలా బ్రహ్మ మానసపుత్రుడైన మహర్షుల్లో వశిష్ఠుడు, అత్రి, పులహుడు, పులస్త్యుడు ఇలాంటి వారిలో నారదుడు వారు ఒకడు. ఈయన్ని జ్ఞానావతారంగా పేర్కొంటారు. అయితే నారదుడు అనే మాటకు అర్థం ఏంటంటే రెండు రకాల అర్థం శాస్త్రం చెప్తోంది. నారం జ్ఞానం దదాతీతి నారదః, నారం అనగా జ్ఞానం అని అర్థం. ఇక్కడ జ్ఞానమును దదాతి ఇచ్చువాడు గనక నారదుడు, ఇది ఒక అర్థం చెప్పారు. ఇంకోటి నారం ధ్యతి ఖండయతి ఇది నారదః అని ఇంకో అర్థం చెప్పారు. నారం అంటే నరస్య భావం నారం. నరులు అంటే అందరికీ తెలిసినదిగా, మనందరం నరులమే. మనమే కాదు సృష్టిలో ప్రతి జీవుడికి నరుడనే పేరు. మన మానవుని అర్థాన్ని వాడతాం కానీ జీవులందరూ నరులే. రుణాతి గచ్చేది నరహ, నడుచువారు అని అర్థం. ప్రపంచంలో ప్రతి జీవుడు నడిచేవాడే, మనం కూర్చున్నా నడిచిపోతున్నాం. నిరంతరం మార్పు చెందే లక్షణం ఎవరికున్నదో వాళ్ళందరూ నరులే, జీవులు అని అర్థం. ఈ జీవభావం ఒకటి ఉన్నది. నారం అంటే జీవభావం. జీవభావం అంటే నేను పుట్టాను, నేను పెరుగుతున్నాను, నేను తరుగుతున్నాను, నేను ఏడుస్తున్నాను, నేను నవ్వుతున్నాను, నేను చచ్చిపోతాను. ఈ భావం పేరు జీవభావం. ఈ జీవభావం ఉన్నంత వరకు బంధం ఉంటుంది. బ్రహ్మభావం అంటే నాకు పుట్టుక లేదు, చావు లేదు, నేను శాశ్వతమైనటువంటి సచ్చిదానంద బ్రహ్మమును అనేటువంటి తత్వజ్ఞానం ఏదైతే ఉందో అది బ్రహ్మభావం. బంధం కలిగిస్తోంది జీవభావం, ముక్తినిస్తోంది బ్రహ్మభావం. కానీ జీవభావం అంత తొందరగా వదలదు. ఎన్నో జన్మల నుంచి ఉంది, ఇంకెన్ని జన్మలుందో తెలియదు. అది వదలాలి అంటే జ్ఞానం చేత మాత్రమే, గురుకృప చేత మాత్రమే జరుగుతుంది. గురుకృప చేత జ్ఞానం చేత మాత్రమే జీవభావం పోతుంది. కానీ జీవభావం నారం, దాని జ్యతి ఖండయతి అంటే జీవభావాన్ని పోగొట్టేటువంటి గురుస్వరూపాన్ని నారద అంటారు. ఇప్పుడు నారద శబ్దానికి రెండు అర్థాలు తెలిసాయి కదా. ఒకటి జ్ఞానం ఇచ్చువాడు, రెండు అజ్ఞాన రూపమైన జీవభావాన్ని పోగొట్టువాడు. ఎందుకంటే జ్ఞానం ఏం చెప్తుందంటే చిదానంద రూప శివోహం శివోహం ఉంటుంది. అజ్ఞానం ఏంటంటుందంటే జడానంద రూప దేహోహం దేహోహం ఉంటుంది. ఇక్కడ ఎంత ఎవరు గురువులు ఎంత చెప్పినా నేను దేహాన్ని, నేను పుడతాను, నేను చేస్తాను, నా పేరు ఏంటంటూ శరీర లక్షణాలు అంటగడుతున్నాం. దీని పేరు నారం. అది పోగొడతాడు గురువు జ్ఞానంతో కనుక. అటువంటి జ్ఞానస్వరూపుడైన వాడు నారదుడు. ఇప్పుడు రెండు పేర్లు నారద మహర్షికి సరిపోతాయి. జ్ఞానమిచ్చువాడు, అజ్ఞానాన్ని పోగొట్టువాడు అని రెండు అర్థాలు ఒకే నామంలో ఉన్నాయి. ఇది నారద నామానికి అర్థం. ఇక నారదుడు అంటే మనకు తెలిసి టెంపుల మారి తంటాలు పెడతాడు, అగ్గిపుల్ల స్వామి ఇలాంటి పేర్లన్నీ తెలుసు. ఇంతకు నాటకాలు తద్వారా వచ్చిన చలనచిత్రాలు మనకు అలవాటైపోయాయి. అందులో పాత్ర పరిచయాలకి పాత్రానుసంధానానికి కూడా నారదుని వాడడం ఉన్నది. కానీ నారదుడు పాత్ర పురాణాల్లో వేదాల్లో వర్ణింపబడింది మాత్రం విభిన్నమైనటువంటిది. నారదుడు ఆచార్యుడు, మహర్షి, అది కూడా దేవర్షి. పైగా మనందరికీ జ్ఞానస్వరూపుడైన గురువు. అందుకే నారదుడు అంటే గురువే. అందుకే ప్రారంభంలో మనం గురువు చెప్పిన మాటలు విని తర్వాత విషయాలని తెలుసుకుంటున్నాం. నారదుడిని గురువుగా ఎవరు స్వీకరిస్తాడో బ్రతుకులు బాగుపడతాయి అనడంలో సందేహం లేదు. పురాణాల్లో ఇద్దరు నారదుడు శిష్యులు కనబడతారు. ఒకడు ధ్రువుడు. ధ్రువుడు నారదుడి ద్వారానే విష్ణు ఉపదేశం పొంది విష్ణు సాక్షాత్కారం పొందినవాడు. రెండు ఆయన గర్భంలో ఉండగానే నారదుని వారి జ్ఞానం పొందాడు. ఆయన పేరు ప్రహ్లాదుడు. ఇంకా ఎందరందరందరూ
ఇంకా మాటకు వస్తే మనం రామకృష్ణ అనుకుంటున్నామంటే నారదుని వల్లనే. రామ అనుకోవడానికి రామాయణం, కృష్ణ అనుకోవడానికి భాగవతం. కానీ రామకృష్ణ అనుకోవడం అంటే నామాన్ని అనుకోవడం కాదు, రామాయణం అధ్యయనం చేయడం, భాగవతాన్ని పరిశీలన చేయడం, ఇదే రామకృష్ణ అనుకోవడం అండి. రాముడు గురించి చెప్పడానికి రామాయణం, కృష్ణుడు గురించి చెప్పడానికి భాగవతం, ఈ రెండు రావడానికి కారణం మాత్రం నారదుడి వారే. మీరు పరిశీలించండి, రామాయణంలో మొట్టమొదటి వాల్మీకి కూర్చుని ఉంటే నారదుడు వారు అక్కడికి వస్తారు. వచ్చినప్పుడు వాల్మీకి ప్రశ్నిస్తాడు, తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిపు ప్రఛా వాల్మీకి మునిపుంగవం అని ప్రారంభమవుతుంది ఇక్కడ. అక్కడ నారదు గురించి ఏమన్నించారంటే తపస్వాధ్యాయ నిరతం వాగ్విదాంబరం మునిపుంగవం అంటూ మూడు విశేషణాలు వాల్మీకి చెప్పాడు. నిరంతరం తపస్వాధ్యాయాల్లో ఉంటాడట. తపస్సు అంటే ఒక నియమ పాలన దీక్ష, దీన్ని తపస్సు అంటారు. కానీ ఇలాంటి మహాత్ముల దగ్గర తపస్సు శబ్దాలకు అర్థం జ్ఞానం అని అర్థం. ఎస్య జ్ఞానమయం తపా అని, నిరంతరం జ్ఞానంలో కలిగి ఉంటాడు, దాన్నే నిరంతరం అధ్యయనం చేస్తూ ఉంటాడు. తపస్వాధ్యాయ నిరతం. కనుక పరమాత్మ మనకు తెలియాలి అంటే నిరంతరం ఆ జ్ఞానం కలిగి ఉండాలి, ఆ జ్ఞానాన్ని బోధించే శాస్త్రాన్ని నిరంతరం వల్ల వేసుకుంటూ ఉండాలి. ఆ రెండు తన నిత్యకృత్యంగా కలిగిన వాడు. వాగ్విదాంబరం, వాక్కుల గురించి తెలిసిన వాళ్ళలో గొప్పవాడు. వాక్కులంటే వేదాది అపౌరుషేయ వాక్కులు, ఋషి వాక్కులు, వాడు రసం తెలిసినవాడు, సారం తెలిసినవాడు. మునిపుంగవం, మునుల్లో గొప్పవాడు. ముని అంటే మానవీయ మానసిక వికారాలు లేనటువంటి వాడు. ఈ మూడు లక్షణాలు కలిగిన వంటి నారదుని వాల్మీకి ప్రశ్నిస్తే నారదుని వారు రామాయణ మంత్రం ఉపదేశం చేశారు. ఆ నారదుని చెప్పిన దాన్ని గ్రహించి తాను అనుసంధానం చేసుకుని రామాయణాన్ని రచించారు. ఎందుకు అక్కడి దాకా వచ్చాడు నారదుల వారు అంటే, మానవ జాతి బాగుపడాలంటే భగవత్ కథ వల్ల మాత్రమే బాగుపడుతుందని తెలుసుకుని తనంత తాను పనిగట్టుకుని వాల్మీకి దగ్గరికి వచ్చి రామాయణాన్ని రచింపజేశాడు. పైగా రామాయణం రచించడానికి తగిన తపశ్శక్తి కలవాడు వాల్మీకిని తెలిసి అక్కడికి వచ్చాడు. వచ్చి రామాయణాన్ని ఉపదేశించాడు. కనుక నారదుడు ఉపదేశించిన రామాయణ మహామంత్రాన్ని తక్షణంలోనే అనుసంధానం చేసుకుని సిద్ధి పొందాడు వాల్మీకి. ఆ సిద్ధి పొందిన తపశ్శక్తిని రామాయణంగా మనకు అందించాడు. కనుక రామానుడానికి కారణమైన గురువు ఎవరండి? వాల్మీకి కంటే ముందు నమస్కారం చేయవలసింది ఎవరిని? నారదుడు వారిని. అలాగే అష్టాదశ పురాణాలు రచించి తత్పూర్వమే వేదం అనేటి వ్యాసం చేసి మహాభారతాన్ని కూడా రచించి ఇంకా ఏదో కొరత మిగిలిపోయిందని మనస్సు కనిపిస్తున్న స్థితిలో సరస్వతి నదీ తీరం హిమత్పర్వత ప్రాంతంలో ధ్యానంలో ఉండగా నారదుల వారు వచ్చేసి, ఇన్ని రచించవు కానీ భగవంతుని భక్తి పెళ్ళుబుకేలాగా ఒక గొప్ప గ్రంథాన్ని రచించాలి, దానితో నీ అవతారం పరిపూర్ణమవుతున్నది అని వ్యాసుడు వారికి చెప్పి భాగవతాన్ని రచించమని పేర్కొన్నారు. అటు రామాయణం రామకథ అయితే భాగవతం కృష్ణ కథ. కేవలం రామకృష్ణ కథ మాత్రమే కాదు, పరమాత్మ యొక్క కథ భాగవతం అంతా. ఆ కథాగానం చేస్తూ ఆ భగవంతుని యొక్క నామ రూప గుణ లీలా మహిమా తత్వములు వరుసగా చెప్తున్నావు, కొంచెం మళ్ళీ నిదానంగా చెప్తాను గుర్తుపెట్టుకోండి. నామ రూప గుణ లీల మహిమా తత్వం, ఇవి నిరంతరం మనం మననం చేసుకుంటుంటే మన జన్మ చరిత్ర అర్థమవుతుంది. భగవన్ నామాన్ని పలకడం, రూపాన్ని ధ్యానించడం, ఆయన గుణములు లీలలు మహిమలు వీటిని నిరంతరం మననం చేసుకుంటూ వీటి పరమార్థమైన తత్వాన్ని తెలుసుకోవడం, ఇదే సాధన అంటే. అదే నామ రూప గుణ లీలా మహిమా తత్వములు ఇవి మనకి భాగవతం బోధిస్తుంది. అలాగా అటు నారదుని వ్యాసుని ప్రేరేపించి చెప్పిన మహానుభావుడే భక్తాచార్యుడు, భక్తులు గురువయ్యాడు. ధ్రువుడనే భక్తునికి, ప్రహ్లాదనే భక్తులకు కూడా తానే గురువయ్యాడు. ఇక కృష్ణ కథలో ప్రధాన పాత్ర కూడా ఆయన. ఆ ద్వారకలో సంచరించుతూ, ఎందుకంటే ఇప్పుడు వైకుంఠానికి వెళ్ళవలసిన పని లేదు, ఆయన ఇక్కడే తిరుగుతున్నాడు. పైగా వైకుంఠానికి వెళ్తే ఈ మూర్తిని చూడలేము, తర్వాత ఎప్పుడైనా వైకుంఠానికి మళ్ళీ వెళ్ళొచ్చు. అదే పరమాత్మ కృష్ణుడుగా ఉన్నాడు కనుక ఆయన వెంట తిరుగుతూ ఆయనతోనే వెళుతున్నాడు. అయితే నారదుని గురించి ఒక్క మాటలు మనం నిర్వచనం అర్థం చేసుకోవాలంటే, నారాయణ సంకల్పాన్ని భూమిపై ప్రవర్తింపజేసే మహర్షి నారదుడు. ఇది నారదుని గురించి ఒక్క వాక్యంలో చెప్పే నిర్వచనం. నారాయణ సంకల్పాన్ని భూమిపై ప్రవర్తింపజేస్తాడు. అంటే నారాయణుడు అనుకుంటాడు ఈ లోకాన్ని అనుగ్రహించాలనుకుని, అనుగ్రహించే విధానాన్ని అనుసరించి మానవులకి దానికి తరణోపాయంగా ఆ నారాయణ సంకల్పానుసారంగా నారాయణ అనుగ్రహించే విధానం ఏర్పరుస్తాడు దేవర్షి. అందుకు పరమాత్మని పొందేటువంటి పద్ధతి పరమాత్మ దయ వల్ల నారాయణ మనం బోధిస్తున్నాడు. అంటే మనం తరించాలనుకుంటేనే భగవంతుడు జ్ఞానాన్ని ఇస్తాడు, ఆ జ్ఞానాన్ని వాహికగా మహర్షులు పెడతాడు. ఆ మహర్షుల్లో గొప్పవాడు నారద మహర్షి. చాలా కాలం క్రితం ఈ అమెరికాలోనే సియాటిల్ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి అడవుల్లోకి వెళ్ళినప్పుడు నారదా ఫాల్స్ జలపాతం ఉందండి. చాలామంది చూసుకుంటారు కానీ నేను పరిచయం చేస్తున్నాను మీ రాజ్యం గురించి, నేను చెప్పడం ఎందుకు కానీ నేను తలంచుకుంటున్నాను అనుకోండి. ఒకవేళ ఇదే వినడం కొత్త అయితే వెళ్ళి చూడండి.
ఆ జలపాతం పేరు నారదా ఫాల్స్. నేను ఆశ్చర్యపోయాను, ఎందుకంటే భారతీయుడికి గర్వం కలుగుతుంది కదా. అక్కడున్న ప్లాక్ ఒకటి ఉంది, వెళ్ళి చూశాను వెంటనే. అక్కడ ఒక ప్రశాంత వాతావరణం ఉన్నది. సాధారణంగా నేచర్ లవర్స్ ఉంటారు, ప్రకృతిని చూడగానే ఏదో పరవశం, అలా కాకుండా అక్కడ డివైన్ ఫీలింగ్ మాత్రం ఉంది, దివ్యమైన ఒక అనుభూతి ఉంది. అక్కడ చూస్తూ ప్లాక్ను పరిశీలిస్తే అక్కడ రాసి ఉంచాడు ఇంగ్లీష్లో, నారదుడంటే డివినిటీకి హ్యూమనిటీకి అనుబంధం ఏర్పరచువాడు అని హిందూ పురాణాలు చెప్తున్నాయని రాశాడు. వాడు బాగా అర్థం చేసుకున్నాడు, మనం అది తెలుసుకోవాలి. ఇక్కడ ఆ దివ్యత్వానికి మానవత్వానికి అనుసంధాన పరిచేవాడు ఋషి. ఋషి లేకపోతే మన భగవంతుడు దేవత తెలుస్తారా? ఋషుల వల్లే తెలిసారు. అది ఋషులు ముందు పూజింపబడాలి, తర్వాతే దేవతలు. అలాంటి ఋషులు అగ్రగామ ఆయన. అందుకే ఆయన మనం పట్టుకుంటే దివ్యత్వంతో అనుసంధానింపబడతాం. ఇక్కడ వచ్చిన వారికి ఆ డివైన్ ఫీలింగ్ కలుగుతుంది కనుక ఆ అనుభూతినిచ్చేటువంటి నారద మహర్షి పేరు పెట్టాము ఇక్కడ అని పేరు రాశారండి. ఇది మన ఋషి విజ్ఞానం. ఎవరు ఇక్కడ పాశ్చాత్యులకి మనదైనటువంటి విజ్ఞానాన్ని వాళ్ళు అంగీకరించే విధంగా సమ్మతించే విధంగా అందించారు. ఇలాంటి పని ప్రతి భారతీయుడు మన పురాణ పాత్రల పట్ల చేయగలిగితే ప్రపంచమంతా సనాతన ధర్మానికి మోకరిల్లుతుంది, ఇందులో సందేహం లేదు. మన ఋషుల గురించి మనకు అవగాహన కలగాలి. అందుకే ఇంతవరకు అగ్గిపుల్ల స్వామి అనుకుని వాళ్ళందరూ కూడా నారద ఫాల్స్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆయన ఏంటో అర్థమవుతుంది. ఇక్కడ అటువంటి నారదుడు వేదముల్లో అనేక మంత్రములకు ద్రష్ట. వేద మంత్రాల గురించి చాలా మందికి తెలిసి ఉంటుంది. వేద మంత్రాలు ఎవడో వ్రాసినవి కావు, వేదములన్నీ కలిపి ఒక మహావిజ్ఞాన కోశం అయితే అందులో అనేక మండలాలు సూక్తములు ఉంటాయి. ఋగ్వేదం మొదలకు అథర్వేదం మొదలకు ఒక్కొక్క సూక్తమునకు ఒక్కొక్క ఋషి ఉంటాడు, ద్రష్ట. ద్రష్ట అంటే ఋషి తపస్సులో ఆ మంత్రాన్ని దర్శించి మనకు చూపిస్తున్నాడు. అలాంటి ఎన్నో మంత్రములకు నారదుడు వారు ద్రష్ట కూడా. ఈ విధంగా దేవర్షి చరిత్ర, ఆయన ఇచ్చినటువంటి నారద సంహిత అని మంత్రశాస్త్ర గ్రంథం కూడా వేరే ఉన్నది. అలాంటి నారదులు రచించినటువంటిది నారద భక్తి సూత్రములు. నారదుని గురించి చెప్తూ ఒక మాట అంటారు, గాయన్ నారాయణ కథ లోకేషు ప్రచరిష్యతి అని. అని పని ఏమిటయ్యా అంటే, మహతి అని వీణ పట్టుకున్నాడు కదా, ఆ మహతి వీణలో ఆ నాదంతో భగవత్ కథని గానం చేస్తూ వెళ్తాడు. ఇలా నేను అంత తిరుగుతాను, అందరికి చెప్తాను అని ఒక ఇద్దరికి చెప్పాడు. తర్వాత వాళ్ళు కంటిన్యూ చేశాడు, ఒకడు వ్యాసుడు ఇంకోడు వాల్మీకి. కనుక ఆయన పనే నారాయణ యొక్క ముందు చెప్పిన నామరూపగుణ లీలా మహిమా తత్వములను ఐదు ఆరింటిని కలిపి ఆయన వ్యాపింపజేశాడు, వీణాగానం చేస్తూ తిరుగుతున్నాడు. తద్వారా నాదాదుని చూపించాడు. అయితే నారదుడు దేవర్షి కనుక ఆయన కనబడాలి అంటే దానకు ఉపాసన. సిద్ధపురుషుల్ని చూడడానికి మహర్షుల్ని చూడడానికి కూడా ఉపాసన మార్గాలు ఉన్నాయి. నేను ఇంత బుక్స్ రీసెర్చ్ చేశాను, ఎన్నాళ్ళు టీలు కాఫీలు తాగి స్టడీ చేశాను, కానీ నాకు కనబడలేదంటే వాళ్ళకి నారదుడు కనబడ్డు. దానికి ఉపాసన ఉంది. నారదుని చూడాలని తప్పించుకునే ఒక మహాత్ముడు ఉన్నాడు, ఆయన చూశాడు కొద్ది శతాబ్దాల క్రితమే. ఆయన రామభక్తుడు, రాముడు కావాలి, కానీ ఆయన ఉపాసించాలని సంగీతం ప్రధానం తీసుకుని ఈ సంగీతంలో ఆచార్యుడు ఈయనే అని తెలుసుకుని ఆ మహానుభుడు తపస్సు చేశాడు. నారదోపాస్తి మంత్రము అని ఉపాసన మంత్రం స్వీకరించి ఆ తిరువయ్యారులో పంచనది క్షేత్రంలో ఆ పంచనదీశ్వర మహాశివలింగం దగ్గర కూర్చుని బహుకాలం జపం చేశాడు. జపం చేస్తే వృద్ధుడు వచ్చాడు ఆయన దగ్గరకు. ఆయన పుస్తకం ఇచ్చాడు, పుస్తకం చూడన్నాడు. అది స్వరార్ణవ గ్రంథం. ఇది రాసిన వారు ఎవరిని చూస్తే నా అంతర్ధానం అయిపోయాడు. మనసుకి ఏదో అనిపిస్తుంది, దర్శనం కోసం కన్నీళ్లు కారిస్తే దర్శనం ఇచ్చాడు ఆయన. దర్శనం ఇస్తే అంటాడు ఆయన, ఇది అనుభవం, ఇది కథ కాదు, ఆ పాటే పెద్ద సాక్ష్యం. శ్రీ నారదముని గురురాయ కంటి ఏనాటి తపము గురురాయ, రాజుల్లు వీణగల గురురాయ, త్యాగ రాజుని బ్రోచిన సద్గురురాయ, మనసార కోరితి గురురాయ, నేడు కనులార కనుగొంటి గురురాయ, శ్రీ నారదముని గురురాయ. ఇప్పుడు ఎవరో తెలిసిపోయింది కదా, మహానుభావుడు త్యాగయ్య. నారద మహర్షి దర్శనం పొందాడు. ఎందుకు? సంగీతం కోసం. సంగీతం దేనికి? కచేరీలు చేయడానికి. కాదయ్య బాబు, సొగసుగా మృదంగ తాళము జతగూర్చి నిన్ను చొక్కజేయు ధీరుడెవ్వడు. ఆ సంగీతంతో ఆ పరమాత్మను పరవశింపజేయాలి. అందుకే సంగీతాన్ని సాధనగా తన భక్తికి ఒక ఆలంబనగా తీసుకుని ఆ రామ అనుగ్రహం కోసమని ఆ యోగ మార్గం నాకు కావాలి అంటే భక్తితో కూడిన సంగీతం కావాలి. అందుకే భక్తికి సంగీతానికి కూడా ఎవడాచార్యుడు, వాడికి నమస్కారం చేశారు ఆయన. అందుకే సంకీర్తన మార్గం భక్తిలో అత్యంత ప్రధానం. ఆ మార్గంలో వెళ్ళినవాడు భక్తాచార్యుడైనటువంటి నారదుడే. అందుకే ఆయన మహతి పట్టుకోవడంలోనే తెలిసిపోతుంది, రాజుల్లు వీణగల గురురాయ. అందుకే ఆయన ద్వారా నా భక్తి మార్గం సుగమవుతుంది. నా భక్తి మార్గం ఏంటి? స్వరరాగ సుధారసయుత భక్తి స్వర్గాపవర్గమురా మనస. అయ్యా, నారద భక్తి సూత్రాలు చెప్పంటే త్యాగ సూత్రాలు చెప్తున్నారు ఏంటంటే,
ఆ నారదుడు భక్తుడు ఎదురుగా నారదుడు సంతోషం కలుగుతుంది చెప్తున్నా ఇక్కడ. స్వరరాగ సుధార సహిత భక్తి స్వర్గాపవర్గమురా మనస సంగీత జ్ఞానము భక్తి వినాశం మార్గము కలదే మనస. ఎందుకంటే ఈ సంగీతం మామూలుది కాదు, ఫలానా మనిషి క్రియేట్ చేయలేదు. భృంగి నటేశ సమీరజ ఘటజ మతంగ నారదాదులు ఉపాసించే సంగీత జ్ఞానం, అది సంగీత జ్ఞానం యొక్క గొప్పతనం. ఈ సంగీత జ్ఞానం యొక్క విశేషం ఏంటంటే సామధాన లోల మనసి జలావణ్య ధన్యమూర్ధన్యులు ఎందరో మహానుభావులు. సామనిగమజ సుధామజ గాన విచక్షణ గుణశీల దయాల వాల మాం పాలయ సామజవర్గమన. సంగీతానికి ఆయన ఇచ్చిన స్థాయి చూడండి ఎక్కడుందో. అందుకే నారదను మనిషం శంకరం నమామి మే మనసా శిరస మోదకర నిగమోత్తమ సామవేద సారం వారం వారం సజ్జోజాతాది పంచవక్త్రజ సరిగమ పదనీ వర సప్తస్వర విద్యాలోలం విదలిత కాలం విమల హృదయ చాగరాజపాలం. అందుకే నాద విద్య సంగీత విద్య, ఆ నారద విద్యగా ఆయన ఉపాసించడం వల్ల రామ సాక్షాత్కారం కూడా పొందగలిగాడు. తర్వాత ఆయన రామతారక మంత్రసిద్ధి కూడా పొంది, ఆ రామతారక మంత్రశక్తిని తన నాదశక్తిని కలిపి మంత్రాలు లాంటి కీర్తనలు ఇచ్చి మనల్ని తరింపజేశాడు త్యాగరాజు. కనుక త్యాగరాజు గురువు ఎవరు? నారదులు వారు. ఏదో పురాణాలను ప్రహ్లాదాదులకే కాదయ్యా, చారిత్రక పురుషులకు కూడా ఆయన గురువుగా ఉన్నారు. ఇప్పుడు మనందరం కూడా నారదుల వారిని గురువుగా ఒక్కసారి నమస్కారం చేసుకొని